యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ శుభాభి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మీ ముందుకు రావడానికి ఆ కృప కలిగిన ప్రభు, ఆ కృపామయుడు మన జీవితాలలో చూపించిన ఆ కృప కనికరాన్ని బట్టి, మహాప్రభావాన్ని బట్టి, ప్రేమను బట్టి ఆయనకి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించ భద్రమై మనం ఉన్నామని మనము గమనించి ఆలోచించి వాక్య సందేశాన్ని మనం వినాలి. ఈరోజు కూడా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచుండగా మనము దేవుని మాటలను దైవికంగా విని దేవుని చేత దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచు ఉండగా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని, యేసయ్యా నా బ్రతుకును మీ వాక్యానికి అనుగుణంగా మార్చుకుంటాను, నా స్థితి, నా పరిస్థితి, నా ప్రవర్తన మీ జీవితంలో పరివర్తన కలిగిన వ్యక్తులుగా ఉండడానికి ఈరోజు నాకు సహాయం చేయి ప్రభా అని మనము అడుగుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచన భాగము నుండి 9వ వచన భాగము వరకు దేవుని యొక్క వాక్యములో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచన భాగము నుండి 9వ వచన భాగం వరకు మనము చూడగలిగితే ఒక ప్రత్యేకమైన సందేశం మనకి బైబిల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఈరోజున క్రైస్తవ లోకం శ్రమలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు పడుతూ ఉంది. ఈరోజున క్రైస్తవులు ఎన్నో నిందలు, విపత్తులు, వినాశనకరమైన కార్యాలు ప్రపంచంలో అనేక మంది చూస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా వాస్తవమే, ఇవన్నీ కూడా నిజమే, ఇవన్నీ కూడా దైవికంగా ప్రజలు అనేక మంది శ్రమను పొందుకుంటూ ఉంటున్నారు, బాధను, వ్యాధిని అనుభవిస్తూ ఉంటున్నారు. ఈ మంచి ఈ సమయంలో దేవుడు కూడా మన బాధను ఓదార్చాలని, మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాలని, మన కన్నీటిని దేవుడు ఆనంద బాష్పాలుగా ప్రభులు వారు మార్చాలని ఈ రోజున ఆ కృప కలిగిన దేవుడు మన జీవితాలలో ఆశ కలిగి ఉన్నాడని మనము గమనించి, గ్రహించి, ఆలోచించి అర్థము చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్క సందేశాన్ని, ప్రతి మాటను దేవుని వాక్యములో క్రైస్తవునికి కావలసిన ప్రతి ఒక్క ఆదరణ, ఓదార్పు మనము బైబిల్ గ్రంథములో చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా ఆ కృప కలిగిన ప్రభు మనతో మాట్లాడాలని ఆ దేవుడు ఎంతో ఉద్దేశాన్ని కలిగి, ఆలోచన కలిగి ఆయన ఉన్నాడాయన. యూదా ప్రజలు, ఇజ్రాయేలీలు, యెరూషలేము పట్టణంలో నివాసం ఉంటున్న యూదా జనాంగం ఆ రోజులలో అనేకమైన నష్టాలు, కష్టాలు వారు భరించి సహించారు. దేవుని మాట విననందున ఎన్నోసార్లు వారి కుటుంబాలు చెల్లా చెదురైపోయాయి. ఆ ప్రజలు శ్రమలకు అప్పగించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, బందీలుగా ప్రజలు వెళ్ళిపోయారు, దాసులుగా అన్యదేశాలలో అనేక మంది పనిచేయవలసిన పరిస్థితి ఆ ప్రజలకు ఏర్పడింది. ఈ నష్టాలు, ఈ కష్టాలు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, ప్రజలు ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు కూడా నాకెందుకు ఈ కష్టం, మాకెందుకు ఈ స్థితి అని మరలా వారు దేవుని సముఖంలో మరపెట్టుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు వారి జీవితాల్లో సహాయం చేస్తూ వచ్చాడు. వారి కుటుంబాలను ప్రభు కడుతూ వచ్చాడు. వారు ఆయనకు మొరపెట్టగా యెహోవా వారికి సహాయం చేసెను. వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను అని బైబిల్ గ్రంథములో దేవుడు వారికిచ్చిన ఆ సమాధానాన్ని బట్టి, జవాబును బట్టి బైబిల్ ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉందన్నమాట. అయితే బైబిల్ గ్రంథములో ఈ యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం
ఈ మూడు నుండి తొమ్మిది వరకు ఉన్న వాక్య సందేశం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, బబులోని యొక్క దేశం ద్వారా, బబులోని యొక్క రాజు ద్వారా, బబులోని యొక్క సామ్రాజ్యం ద్వారా యూదా దేశము మీదకి రానున్న నాశనాన్ని, శ్రమను ఉద్దేశించి భక్తుడు ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. రాబోయే విపత్తును, రాబోయే నష్టాన్ని, కష్టాన్ని దేవుడు తన భక్తుల ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. బబులోను సామ్రాజ్యం పటిష్టమైనది, బబులోను సామ్రాజ్యం బలమైనది, బబులోను సామ్రాజ్యం గట్టిది. ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది రాజులు, ఆ దేశాన్ని పరిపాలించే చక్రవర్తులు అనేక మంది అనేకమైన దేశాలను వాడిస్తూ వచ్చారు. అనేకమైన దేశాలు ఆ రాజ్యము ముందు వాడిపోతూ వచ్చాయి. ప్రజలు అనేక మంది జయించలేక దాసులుగా మార్చబడిన పరిస్థితులు, సంఘటనలు మనం బైబిల్లో ఎన్నో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే యూదా జనాంగము మీదకి బబులోను దేశము ద్వారా వస్తున్న విపత్తును, నష్టాన్ని, నాశనాన్ని, శ్రమను దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు ఆయన. కనుక మనం ఇంకా వాక్యములో చూడగలిగితే, ఎందుకు ఆ నష్టం, ఆ శ్రమ ఆ దేశానికి, ప్రాంతానికి రావాలి అని మనము ఆలోచన చేయగలిగితే, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 22 నుండి 25వ వచన భాగం వరకు ఉన్న వాక్యాన్ని మనము చూడగలిగితే, ఇశ్రాయేలు వారు వ్యక్తం చేసిన పశ్చాత్తాపానికి ఇది దేవుని యొక్క జవాబుగా ఈ వాక్యం మనకి రుజువు చేస్తూ ఉందన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగం, వారు దేవుని సముఖంలో వ్యక్తం చేస్తున్న, కనపరుస్తున్న పశ్చాత్తాపానికి ఈ వాక్యాలు అన్ని మనకి సాదృశ్యంగా ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచన భాగాలు, యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 22 నుండి 25 వరకు కూడా వాక్యాన్ని చూడగలిగితే, ఈ 2 వచన భాగాలు కూడా యూదా ప్రజలు దేవుని సముఖంలో ఏ విధంగా పశ్చాత్తాప పడ్డారు, యూదా ప్రజలు దేవుని సముఖంలో ఏ విధంగా కన్నీరు కార్చారు, యూదా ప్రజలు ఏ విధంగా దేవుని దగ్గరికి వచ్చారు, ఆ విషయాలు అన్నీ కూడా మనము బైబిల్ గ్రంథములో ఈ దినాన చూడగలుగుతూ ఉంటున్నాం. వారు దేవుని సముఖంలోనికి వచ్చారు, పశ్చాత్తాప పడ్డారు, కన్నీరు విడిచారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. కానీ బైబిల్ చరిత్ర అంటున్న మాట ఏమిటంటే, ఆ ప్రజలు మాటలు మాత్రమే వ్యక్తంపరిచారు, ఆ ప్రజలు నోటి ద్వారా మాత్రమే, ఆ ప్రజలు దేవుని సముఖములో మాటలు మాత్రమే చెప్పగలిగారు. వారి జీవితంలో క్రియలు తక్కువ, మాటలు ఎక్కువ. వారి జీవితంలో క్రియలు, కార్యాలు తక్కువ, మాటలు ఎక్కువగా వచ్చాయి. వారి జీవితంలో క్రియలు తక్కువగా ఉన్నందున, మాటలు ఎక్కువగా వారు కలిగి ఉన్నందున, మాటలు మాత్రమే చాలవని లోతైన యథార్థమైన పశ్చాత్తాపం, లోతైన యథార్థమైన క్రియలు, కార్యాలు దేవుని సముఖములో దేవుని దగ్గర ఉండాలని దేవుని ఉద్దేశమై ఉంది అని మనము గమనించాలి. ఆ ప్రజలు నోటి ద్వారా మాత్రమే పలుకుచూ ఉన్నారు, నోటి ద్వారా మాత్రమే దేవుని సముఖములో దేవుని మహిమను ఉచ్చరిస్తూ ఉన్నారు, వారి క్రియలు మాత్రం యథాప్రకారంగా, వారి స్వభావాలు, క్రియలు, కార్యాలు అన్నీ కూడా క్రియాపూర్వకంగా లేవు. కానీ వారు ఎప్పుడు ఏ విధంగా ఉన్నారంటే, ఒకే విధంగా మార్పు చెందని వారుగా, వారి బ్రతుకులో, కార్యాలలో మార్పు నొందని వ్యక్తులుగా ఆ వ్యక్తులు ఉన్నారని దేవుని ఒక వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. మరి దేవుడు కోరుకునే పశ్చాత్తాపం, దేవుడు కోరుకునే యథార్థత, దేవుడు కోరుకునే లోతైన అనుభవం ఎలాగుండాలి అని అంటే, ఆ ప్రజలు వారు చేస్తున్న క్రియలలో, కార్యాలలో దేవునికి మంచి,
కార్యము కనిపించాలని దేవుడు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. వారు ఆయన మాటలకు లోబడితే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి, కార్యాలు, పరిస్థితులు ఉన్నాయని దేవుడు ఆ సమయంలో ఆ మంచి మాటను బట్టి కృపగలిగిన ప్రభులు వారు ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నారు. ఆ ప్రజలు మార్పు చెంది మారు మనస్సు నొంది మాటల్లో కాకుండా చేతల్లో క్రియలు కార్యాలు కలిగిన వ్యక్తులుగా, యూదా జనాంగముగా, యెరూషలేము పట్టణ ప్రజలుగా ఆ ప్రజలు ఉంటే వారు ఆయన మాటలకు లోబడితే నిజంగా గొప్ప దీవెన, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదము, మార్పు వాళ్ళు వారి కొరకు ఉందని ప్రభులు వారు ఆ విధంగా ఉద్దేశించి చెప్పగలిగిన మాటలు మనము బైబిల్ గ్రంథంలో ఈ రోజున చూస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఎందుకండి ఈ వాక్యాన్ని మనము చెప్పాలి అని మనము ఆలోచన చేయగలిగితే, ఈ రోజున ప్రజలు ఎక్కడ చూసినా సరే అంతరంగికమైన మార్పు కలిగి లేరు. ఏ ప్రజానికాన్ని చూసినా సరే, ఏ శాఖను, ఏ వ్యక్తులను, ఎటువంటి ప్రజలను చూసినా సరే, ఆ ప్రజలలో, ఆ సమాజంలో లేనిది ఏది అని అంటే మార్పు లేదు. అంతరంగికంగా మార్పును కలిగిన వ్యక్తులుగా ఎవరు లేరు అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ మాటలు కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే కాదు, కానీ ఈ మాటలు ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి, ఈ దేవుని మాటలు ప్రపంచంలో ఉన్న అన్ని జనాంగాలకు, ఈ మాటలు ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ కూడా, ఈరోజున ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరూ కూడా దేవుని మాటలు వినాలని, దేవుని సముఖములో మార్పును కలిగిన వ్యక్తులుగా ఉండాలని, దేవుని సముఖములో మంచి ఉద్దేశాన్ని కలిగిన వ్యక్తులుగా ఉండాలని ఈ దినమున దేవుడు కోరుకుంటున్నాడు అని ఈ మాటల్లో మనకి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఇక్కడ మనందరికీ ఒక మాట వర్తిస్తూ ఉంది. ఈ స్థలములో, ఈ వాక్య భాగంలో అందరికీ ఒక మాట మనకు వర్తిస్తూ ఉంది. ఆ మాట ఏంటండి అని మీరు అడగగలిగితే, దేవుని పట్ల మన విధేయత, మన ఒబీడియన్స్, దేవుని పట్ల మన లోబడే తత్వం, దేవుని పట్ల మనం లోబడే మనస్తత్వం, స్వభావం ఈరోజున దేవుని సముఖంలో ఒక వ్యక్తి కలిగి ఉంటే, ఆదికాండం 12:1-3 ప్రకారంగా 25:15-17 వాక్య ప్రకారంగా, రోమా పత్రిక 5:18 ప్రకారంగా దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దేవుని పట్ల మన విధేయత అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని పట్ల ఒక వ్యక్తి చూపించిన విధేయత, దేవుని పట్ల ఒక వ్యక్తి చూపించిన ఆ వినయం, ఆ నమ్రత, ఆ శ్రేష్టమైన తగ్గింపు అనేకమైన తరాలకు, అనేక మంది ప్రజలకు, ప్రజానీకానికి, నీ వెనుక ఉన్న తరానికి ఆశీర్వాదకరంగా నీ స్థితి మార్చబడుతుందని బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. యిర్మీయా గ్రంథం 4:3 భాగాన్ని మనము చూడగలిగితే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యూదాలో ఏమండి, యూదా వారికి, యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ యొక్క బీడు భూములను దున్నుడి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యిర్మీయా గ్రంథము 4:3 భాగములో ఎటువంటి వాక్య భాగం మనకి కనబడుతూ ఉందో అదే వచ్చిన భాగం. వచ్చే గ్రంథము 10:12, మార్కు సువార్త 4:18-19, ఎబ్రీ పత్రిక 6:8 ఈ 3 భాగాలలో కూడా విత్తనము ఎక్కడ విత్తాలి, పొలం అంటే ఏంటి, బీడి భూమి అంటే ఏంటి, ఎందుకు ప్రజలు బీడి భూమిగా మార్చబడుచున్నారు, ఎందుకు ప్రజలు దున్నబడలేదు, ఈ 4-5 భాగాలలో మనకి స్పష్టంగా ఓసియా భక్తుడు మార్కు సువార్తలో
ఎబ్రి గ్రంథకర్త ఆ విధంగా ఈ మాటలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వచన భాగంలో ఏముంది అని మనం చూడగలిగితే, వారి హృదయాలు జీవితాలు అనే నేల చాలా మట్టుకు సేదపరచకుండా మెత్తన చేయబడకుండా ఉండిపోయాది అని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని అణిసివేసే కలుపు మొక్కలు, వారి పాపాలు ఈ రోజున పెరిగిపోతూ ప్రజలు దేవుని సముఖములో దేవుని మాట వినకుండా జీవించిన స్థితి పరిస్థితి ఈ రోజున వాక్యములో ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు నీవు నేను కూడా ఇటువంటి వ్యక్తులుగా ప్రపంచంలో సంఘములో సమాజంలో ఉంటే మన జీవితాలు మన కుటుంబాలు మన కుటుంబ వ్యవస్థలు దేవుని కొరకు అంతంత మాత్రమే ఉంటాయి కానీ ఆశీర్వాదకరంగా ఉండనే ఉండవని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం భాగాన్ని మనము చూడగలిగితే, వాక్యాన్ని వినుటకు మనస్సు సిద్ధపరుచుకున్నారు అని వాక్యం అంటూ, వారు వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరించేవారుగా ఉన్నారని దేవుని వాక్యములో ఆ మాట మనకి సెలవిస్తూ ఉంది. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం భాగానికి, యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం భాగానికి ఉన్న గొప్ప సంబంధం ఏంటి అని అంటే, యిర్మీయా 4:4 ఈ విధంగా వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయవలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి అని దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలి అని అంటే, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం భాగాన బట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, యెరూషలేము వారలారా యూదా వారలారా మీ దుష్ట క్రియలను బట్టి మీరు దేవుని సముఖములో తప్పిపోతున్నారు, మీ దుష్ట స్వభావాన్ని బట్టి కార్యాల బట్టి మీ మీదకు గొప్ప నష్టం విపత్తు శ్రమ రాబోతుంది అని దేవుని వాక్యములో మనము ఈ మాటను చూడగలుగుతూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ యిర్మీయా గ్రంథం 6:10 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ ప్రజలు ఎలాంటి వారిగా ఉన్నారు అని అంటే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆ ప్రజలు దేవుని సముఖములో అవిధేయులుగా ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. అవిధేయులు ఏ విధంగా ఉన్నారు, అవిధేయులు ఏం చేస్తున్నారు, వారిలో ఎందుకు విధేయత లేదు అని మన వాక్యములో చూడగలిగితే, యిర్మీయా 6:10 వాక్యాన్ని వినుటకు మనస్సును వారు సిద్ధపరచుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా వాక్యం వినటానికి వారు మనస్సును సిద్ధపరచుకోకుండా ఉన్నారు. దేవుని వాక్యము ముందు దేవుని వాక్యము వారు వినుచూ ఉన్న సంతోషం వారి హృదయములలో లేదు అని వాక్యం సెలవిస్తుంది. 3వది, వాక్యాన్ని ఆ ప్రజలు పూర్తిగా తృణీకరించారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి యొక్క జీవితంలో అంతరంగికములో దేవుని వాక్యం పని చెయ్యాలి అంటే, పరివర్తన కలిగించాలి అంటే, ప్రక్రియ మనుషుని జీవితంలో జరగాలి అని అంటే, ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనుష్యుడు మనస్సును ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యము అని మనము గమనించాలి. ఈ రోజున ప్రజలు అనేక మంది దేవుని యొక్క వాక్యానికి మనస్సును ఇవ్వలేదు అని మనము గమనించి ఆలోచించాలి. మరొక వాక్యం మనము చూడగలిగితే, యిర్మీయా 9:25-26వ భాగం, ద్వితీయోపదేశ కాండం 10:16-36, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 16వ వచనం 30వ అధ్యాయం 6వ వచనం భాగం, అలాగనే లేవీ కాండం 26:41 ఈ వాక్యాలు అన్నీ మనము చూడగలిగితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, యూదా ప్రజలు యెరూషలేము ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా వినని వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి కూడా గ్రహించని వారిగా ఉన్నారు.
వాక్యము గ్రహించినందున వారి జీవితాలలో సంతోషము లేక దుఃఖమే వారి జీవితాలను పరిపాలన చేస్తూ ఉందని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేలీలు యూద ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారు. నాకు వద్దు, వాక్యముతో పని లేదు, వాక్యంతో సహవాసము లేదు, వాక్యము నాకు అవసరం లేదు, నేనే స్వతహాగా నా జీవితాన్ని నేనే కట్టుకుంటాను, నా ముందున్న పరిస్థితులు గమనాలు కాలాలు ఇవన్నీ కూడా నాకు సరిపోతాయి, నేను సరిపెట్టుకుంటాను, నా జీవితాన్ని విధంగా సరిదిద్దుకుంటాను అని ప్రజలను వారికి వాళ్ళే వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళే వాదార్చుకుంటూ ఉంటున్నారు, వారి మనస్సును వారే ఆదరించుకుంటూ ఉంటున్నారు. దేవునికి విరోధంగా మార్చబడి పాపము చేసి దేవునికి దూరమైపోయి యూదా ప్రజల మీదకి పాపాన్ని బట్టి వస్తున్న ఆ శ్రమను చూసినప్పుడు కూడా ఈ ప్రజలు మారని వ్యక్తులుగా ఉన్నారని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అయితే యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచన భాగంలో ఒక చక్కని మాటను భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆ మాట ఏంటి అని మీరు అడగగలిగితే అవిధేయులై అని వాక్యం సెలవిస్తారు. యిర్మీయా గ్రంథం 4:4లో అవిధేయులు అని చెప్పబడే ఆ మాటకు పుట్నోట్లో ఉన్న మాట ఏ విధంగా ఉంది అంటే, పుట్నోట్లో ఆ క్రింది భాగంలో ఉన్న మాట ఏ విధంగా ఉందంటే, మీ హృదయములకు చాదన సంస్కారము చేయబడాలి అని దేవుని వాక్యములో ఉంది. మీ హృదయాలకు చాదన సంస్కారం చేయబడాలి అని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం. చాదన అనగా ఛేదించడం, చాదన అనగా ఖండించడం అని ఈ మాటకు అర్థమని మనం బైబిల్లో గమనించాలి. ఈ చాదన సంస్కారం అనేది ఇజ్రాయేలీయులకు యూదులకు ఎప్పుడో దేవుడు పెట్టిన నియమ నిబంధన అని మనం గమనించాలి. సున్నతి అనేది దేవుని యొక్క నిబంధనగా వడంబడికగా ఏమండి దాని పట్ల విధేయత విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడో ఆయన చెప్పినట్టుగా వాక్యములో మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, అనేకమైన భక్తులతో ప్రభులు వారు నిబంధన చేశారు. మీకు నాకు మధ్యన నా నిబంధన స్థిరపడాలి అంటే ఇది చేయాలి, ఇది జరిగించాలి, ఈ కార్యము కొనసాగించాలి అని దేవుడు అనేకమైన పర్యాయాలు తన ప్రజలతో దేవుడు మాట్లాడినప్పుడు నిబంధన దేవుని యొక్క కమిట్మెంట్ అనేది మనము బైబిల్లో అడుగడుగున అనువనుమున మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఏస్కేలు గ్రంథం 44:7-9, అపొస్తలుల కార్యాలు 7:51, యుత్యోపదేశ కాండం 10:16-36, లేవీకాండం 26:41 దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడగలిగితే ఇశ్రాయేలీలు సున్నతి పొందిన వారు సున్నతిని లేని వారు వలె ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇజ్రాయేలీలు అనగా సున్నతి పొందిన వారు, ఇజ్రాయేలీలు అనగా సంస్కరణ చేయబడిన వారు, ఇజ్రాయేలీలు అనగా దేవుని యొక్క సంస్కారములో పాలు పొందిన వారు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అయితే యిర్మీయా గ్రంథం 25:26-9 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఇజ్రాయేలీలు సున్నతి పొందిన వారు సున్నతి లేనివారుగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రజల పట్ల, దేవుని ప్రజల విషయంలో దేవుడు మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నా ప్రజలు సున్నతి పొందిన వారే, ఇప్పుడు సున్నతి పొందిన వారుగా లేరు. నా ప్రజలు మారు మనసు పొందిన వారుగా లేరు. నా ప్రజలు రక్షణ పొందిన వారుగా లేరు అని దేవుడు, వారు దేవుని ద్వారా ఎటువంటి గుణగణాలు స్వభావాలు ఒకప్పుడు ప్రారంభపు దినాలలో కలిగి ఉన్నారో ఆ ప్రజల గురించి ప్రభులు వారు మరలా మాట్లాడుచున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు నా ప్రజలు సున్నతిని కలిగిన వారు, ఇప్పుడు నా ప్రజలు పాపము చేసి దేవుని సన్నిధిలో తప్పిపోయి తప్పు చేసి ఆజ్ఞను అతిక్రమించి అన్య దేవతలను వారు ఆరాధించి ప్రపంచంలో అనేకమైన జనాంగములతో వాళ్ళు కలిసిపోయి మిలితమైపోతూ పాపము చేస్తూ వారి జీవితాలను వారి దేహాలను వారు పాపానికి బానిసులుగా చేసుకొని వారి పాపములో పొర్లిన వారుగా ఉన్నారని దేవుడు ఈ రోజున ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.
అనగా ఈ రోజున తప్పిపోయిన ఇజ్రాయేలీయులకు, దేవుని సముఖంలో తప్పు చేస్తున్న ఇజ్రాయేలీయులకు ఈ రోజున ఏం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని మనము వాక్యంలో చూడగలిగితే, ఈ వచ్చిన భాగాలన్నీ కూడా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, వారు అవిధేయులుగా మార్చబడిపోయారు, సున్నతిని ఆచరించకూడా వారు అవిధేయులుగా మార్చబడిపోయారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి. అయితే ఈ రోజున అవిధేయుల యొక్క జీవితంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని వాక్యములో మనము చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా మాట్లాడుతోంది. ఈ రోజున అవిధేయులు ఏమండి, వారి హృదయముల యందు, వారి మనస్సుల యందు, వారి హృదయములో ఈ రోజున ఒక చేతన సంస్కారము జరగాలని దేవుని వాక్యము సెలవిస్తాది. అనగా వారి హృదయము పగలగొట్టబడాలి, వారి హృదయము నలుగొట్టబడాలి, వారి హృదయము ఖండన చేయబడాలి, వారి హృదయము ముక్కలు చేయబడాలి అని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. సున్నతి అనేది దేవుని యొక్క నిబంధనగా ఉంది, దాన్ని వారు మరిచి దేవుని సముఖంలో తప్పిపోయి తప్పు చేస్తూ వచ్చారు. అయితే వారి హృదయాలలో నూతన పరచగల దేవుని వైపునకు వారు మరలా తిరగాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, వారి హృదయాలు మార్చబడి, వారి హృదయాలు దేవుని యొక్క వాక్యము ద్వారా ఛేదించబడి, ఛేదనము చేయబడి, ఆ ప్రజలు మరలా వారి హృదయాలను నూతన పరుచుకొని, నూతన పరచబడిన మనస్సుతో, నూతన కలిగిన హృదయాలతో వారు ప్రభు సముఖములో దేవుని వైపునకు తిరగాలి అని దేవుడు కోరి ఆశించినట్టుగా దేవుని వాక్యం మనకి ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. వాక్యము చూడండి, యిర్మీయా గ్రంథం 4:5-6 వాక్యము చూడగలిగితే ఈ విధంగా వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. 5:6 వాక్యం అంటుంది, యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేముతో యెరూషలేములో చాటించుడి, దేశములో బూరబూదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా ప్రాకారములు గల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి అని దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనకి కనిపిస్తూ ఉందన్నమాట. దేవుని ప్రజలు ఎందుకు రావాలి అని అంటే, దేవుని ప్రజలు ఎందుకు ఈ విధంగా పశ్చాత్తాప పడాలి, మరి మనసు పొందాలి అని మనము ఆలోచన చేయగలిగితే, దేవుని ప్రజలు తప్పిపోయారు కాబట్టి, దేవుని ప్రజలు అంతరంగికంగా పాపము చేసిన వ్యక్తులుగా వారు ఉన్నారు కాబట్టి, ఈ రోజున ఆ ప్రజలు తిరిగి సున్నతి యొక్క విలువను గుర్తెరిగి వారు ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధంగా హృదయం అనే సున్నతి కలిగిన వారుగా ఈ రోజున ప్రజలు దేవుని దగ్గరికి రావాలని, అందుకే దేవుడు యిర్మీయా గ్రంథం 4:5-6 దేవుడు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. యూదాలో సమాచారము ప్రకటించండి, యెరూషలేములో చాటించండి, దేశములో బూరను ఊదండి, గట్టిగా హెచ్చరిక చేయండి అని దేవుని వాక్యం అంటూ, ప్రాకారములు గల పట్టణములోనికి పోవునట్లుగా మీరు పోగై రండి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క ఏమండి, యిర్మీయా గ్రంథం 4:8 వాక్యాన్ని మనము చూడగలిగితే, ప్రజలు చేసిన తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఒక మహా నష్టము రాబోతుంది, ఒక మహాశ్రమ రాబోతుంది, ఆ శ్రమను తట్టుకోవాలి, తాలుకోవాలి అంటే, నా ప్రజలు యూదా దేశపు ప్రాంత ప్రజలు, యెరూషలేము పట్టణ ప్రజలు, నివాసస్థులు అనేక మంది కూడా దేవుని సముఖములో ఈ మంచి మనస్సును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మనుషులు తప్పిపోయారు, పాపము చేశారు, సున్నతి లేదు, ఆత్మ సంబంధంగా దేవుని సముఖములో పాపాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు దేవుని కార్యాలన్నా, దేవుని వాక్యమన్నా, దేవుని సహవాసమన్నా వారు తృణీకరించారు. దేవుని భయము లేదు, వాక్య భయము లేకుండా ఆ ప్రజలు ఉన్నారు కాబట్టి, అందుకే దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. అందుకే ఓ ఇశ్రాయేలు ప్రజలారా, అందుకే ఓ యూదా జనాంగమా, వీరందరూ కూడా యూదాలో సమాచారం ప్రకటించండి అని దేవుని వాక్యం ఈ రోజున ఆ విధంగా మాట్లాడుతోంది. యూదాలో సమాచారము అని అంటే,
ఒకప్పుడు సమాచారం వినున్న ప్రాంతానికి ఇప్పుడు సమాచారం అవసరమై వచ్చింది. ఒకప్పుడు వాక్యము కలిగిన వారికే ఈరోజున వాక్యం అవసరమై వచ్చింది. ఒకప్పుడు మారు మనసు కలిగిన వారికే ఇప్పుడు కూడా మారు మనసు ఆవశ్యకత వచ్చింది. ఒకప్పుడు జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు జీవించిన వారి కొరకు ఈరోజు మరలా జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు జీవించే ఆవశ్యకత వచ్చిందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? పడిన వ్యక్తి తిరిగి లేవాలని ప్రభులు వారు ఈ రోజున ఆ విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఆశ కలిగి ఉన్నారు. మనం ఇంకా వాక్యాన్ని చూడగలిగితే యెరూషలేములో ఈ యొక్క వార్తను చాటించండి అని దేవుని యొక్క వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. యెరూషలేము యొక్క పట్టణము అనేకమైన వార్తలు విన్నది. యెరూషలేము పట్టణము అనేకమైన వార్తలు వింటూ ఉంది. దేవుని పట్టణం, దేవుని ప్రజలు, దేవుని ప్రాంగణము కలిగిన ఈ పట్టణం అనేకమైన వార్తలు ఆ పట్టణం వింటూ ఉంది. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే యెరూషలేములో ఈ వార్తను చాటించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, ఏ వార్త అనంటే ప్రజలు మారు మనస్సు పొందని వార్త. అయ్యా, ఏ వార్త అంటే మనస్సులో చున్నతి చేయబడిన వార్త. అయ్యా, ఏ వార్త అని అంటే భక్తుడు అంటున్నాడు యిర్మీయా గ్రంథంలో రాయబడిన 6:10 ఉన్న ఆ మంచి వార్తను ఈరోజున ఆ ప్రజలకు అందించండి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం వినని ఆ ప్రజలు కనుక, దేవుని వాక్యం పట్ల సంతోషం లేని వ్యక్తులు కనుక, దేవుని యొక్క సహవాసాన్ని పూర్తిగా వారు ఆ తృణీకరించిన వ్యక్తులు కనుక ఈరోజున వారితో ఈ వార్త చెప్పమని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేశంలో ఏమండి, బోర శబ్దాన్ని ఓదండి, బోరను దేశంలో ఓదమని దేవుడు ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నాడండి. అనగా బూర ఎందుకు అంటే ప్రమాదము జరిగినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, ఏమండి పండుగలు వచ్చినప్పుడు, యూదులు కార్యాలు కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు కూడా బూరలు ఊదుతూ ఉంటారు. యాజకుడు ఊదుతూ ఉంటాడు, సైనికులు ఊదుతూ ఉంటారు, అధిపతులు ఊదుతూ ఉంటారు. ఆ విధంగా ఊదినప్పుడు అనేక మంది సంతోషించి ఆనందించే కార్యాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు బోర ఓదాలి అంటే దేశం మీదకి శ్రమ రాబోతుంది కాబట్టి బోరను ఓదండి అంటున్నాడు. ఇంకా వాక్యం అంటున్న మాట ఏమిటంటే బోర ఊదే వ్యక్తి గట్టిగా ఊదాలి. బోర ఊదే వ్యక్తి గట్టిగా ఊది ఆ ప్రజలకు హెచ్చరిక చేయాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందండి. అనగా దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే తన ప్రజల మీద, తన ప్రజల పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఆసక్తి ఉందంటే తన ప్రజలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పడి పతనమై చెడిపోకూడదని, తన ప్రజలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా పడి పతనమై భ్రష్టు పట్టకూడదని, తన ప్రజలు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో తప్పిపోకూడదని, కనిక్రమ కలిగిన దేవుడు మానవుని పట్ల తన ప్రణాళికలు వేసుకుంటూనే వస్తున్నాడు, తన ఉద్దేశాలు స్థిరపరుస్తూనే వస్తున్నాడు, తన కార్యాలు కార్యక్రమాలు, మనసును ప్రేమించిన దేవుడు మనసును పోగొట్టుకుంటాం ఇష్టం లేక మనసుని ప్రేమించే దేవుడు ప్రేమ కలిగి ఇంకా పదే అనేకమైన సార్లు మనసునికి దేవుడు కృపను చూపిస్తూనే ఉంటున్నాడు. మనుషుని పట్ల దేవుడు కృపను చూపిస్తూనే ఉంటున్నాడు. గట్టిగా బోర ఊదండి, దేశంలో శబ్దాన్ని గట్టిగా బోర ఊదండి, యెరూషలేములో చాటించండి. మీరందరూ కూడా ప్రాకారము గల పట్టణంలోనికి ఒక వ్యక్తి ధీటుగా ధైర్యంగా ఏమండి బలముగా దూసుకొని పోయే విధంగా మీరందరూ కూడా పోగై రండి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఇంకా కిందకేముందంటే సియోను చూసినట్లు ధ్వజం ఎత్తండి అని దేవుని వాక్యం సెలవిస్తాడు. సియోను అనగా ఏమండి దేవుని పట్టణం, సియోను అనగా మహారాజు పట్టణం. ఒక్క మాటలో చెప్పాలంటే యెరూషలేములో సియోను పట్టణము ఒక ప్రత్యేకమైనది అని మనం గమనించాలి. యెరూషలేము పట్టణంలో సియోను పట్టణం ఒక ప్రత్యేకమైన పట్టణం. రాజనగర్ అది, రాజు ఉండే స్థలం అది, రాజు సంచరించే స్థలం అది, రాజు ఉండే ప్రదేశం. ఆ ప్రత్యేకమైన స్థలము ఒక ఆశీర్వాదకరంగా ఉంది. దావీదు మహారాజు సియోను పట్టణంలో ఉండి పరిపాలన చేసినప్పుడు ఆ పరిపాలన యూదా ప్రజలకి యెరూషలేము అంతటా కూడా ఒక దదీప్యమానంగా
ఆనందకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేది. సియోను పట్టణము రాజు ఉండే పట్టణం, సియోను పట్టణం రాజ నగరగా పిలవబడుతున్న పట్టణం. ఒక్క మాటలో చెప్పాలంటే సియోను ఏమంటే సియోను చూసినట్లుగా ధ్వజాన్ని పైకి ఎత్తాలి అని దేవుని వాక్యం సెలవిస్తాదనమాట. ఈరోజున ప్రపంచం ఉంది, ఈ ప్రపంచానికి అతీతంగా ఆధ్యాత్మికమైన సియోను పట్టణం అంటే ఒకటి ఉంది. ఆ సియోను పట్టణం ఏదంటే పరలోకపు పట్టణము, ప్రభు ఉండే స్థలము, దేవుని యొక్క నివాసం, మందిరమైన పరమ యెరూషలేము పట్టణమే. ఈ లోకానికి అతీతంగా అందరికీ కనబడే విధంగా, ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచిన వారికి కనబడే విధముగా ఆ సియోను పట్టణం అనే ఆత్మ సంబంధంగా పోల్చబడిన పరలోకపు పట్టణం ఈరోజున పైన మనకు అందరికీ కనబడుతూ ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఈరోజున ప్రపంచంలో ఉన్న మానవ జాతి, మానవ జాతులు, మానవ జనాంగాలు, ప్రజలు అనేక మంది కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో దేవుని సముఖానికి వచ్చి దేవుని సమీపించి ప్రభు పాదాలు సెంత వారు ఏం చేస్తున్నారో, వారి స్థితి, వారి పరిస్థితి, వారి ఉనికి, వారి యొక్క నిజమైన స్వరూపము, వారి నిజమైన హృదయ స్థితి దేవుని సముఖంలో కనపడే విధంగా మన స్వరమును పైకి ఎత్తాలి, మన స్థితిని ప్రభు సముఖంలో పైకి లేవనెత్తాలి, మన ఉనికిని దేవుని సముఖంలో పైకి లేవనెత్తి దేవునికి చూపించాలి. సమతల గల భూమిలో నా ప్రాణమును పైకెత్తువాడు అయినే అని దావీదు మాట్లాడుచు ఉన్నాడు. అనగా దేవుడు చూసే విధంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో జీవించాలని ఈరోజున వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. సియోను చూసినట్లు ధ్వజము ఎత్తుడి అని వాక్యం సెలవిస్తారు. మనం ఇంకా వాక్యమును చూడగలిగితే ఏమండి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యము చేయి, ఏమండి ఆలస్యము చేయకూడని చెప్పండి అని దేవుని వాక్యములో ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలంటే పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యము చేయకూడని దేవుని వాక్యం ఈ విధంగా, దేవుని యొక్క వాక్యంలో ఆ విధంగా ఈ శ్రేష్టమైన మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏమండి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయొద్దు అని ప్రభులు వారు ఎందుకు మాట్లాడుచున్నారు అని అంటే ఏమండి, ప్రజలు నష్టము, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటితో పోరాడే శక్తి చాలామందికి ఉండనే ఉండదు. నష్టాల్లో, కష్టాల్లో, శ్రమలతో, బాధలతో, వ్యాధులతో, కన్నీలతో, కడగండ్లతో రోజున ప్రజలు అనేకమైన నష్టాలు, కష్టాలు సహించి భరించి వహిస్తూ ఉన్నప్పుడు వారితో ఎదురాడి పోరాడే ఆ సత్తా, ఆ శక్తి, సామర్థ్యత చాలాసార్లు మనుషులకు ఉండదు అని మనము గమనించాలి, ఆలోచించాలి. అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆలస్యము చేయకూడని చెప్పండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. అంటే పారిపోయి తప్పించుకునే విషయంలో మీరు ఆలస్యము చేయొద్దు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా యూదాలో సమాచారం ప్రకటించినప్పుడు, యెరూషలేములో చాటించినప్పుడు, దేశంలో బూర ఊదినప్పుడు గట్టిగా దేవుని ప్రజలు, నాయకులు, యాజకులు, లేవీయులు అనేక మంది హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు తప్పించుకునే విషయంలో ప్రజలు ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఎందుకండి తప్పించుకునే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, అంత విపత్తు రాబోతుందా? ఎందుకండి తప్పించుకునే విషయంలో ప్రజలు కడు జాగ్రత్త కలిగి ఉండాలి, అంత నష్టం, అంత పాతకం ఏమైనా ప్రపంచానికి రాబోతుందా అని అంటే, నేడు ప్రపంచంలో ఎన్నో విపత్తులు, వినాశనకరమైన కార్యాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వింతులు, ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఈరోజున ప్రపంచంలో, లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మనం ఎందుకు తప్పించుకోవాలి అని అంటే ఆ క్రింది వాక్య భాగంలో చూడండి. యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం భాగంలో మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటి అని అంటే ఏమండి, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల నివాసమునకు జనముల నివాసమునకు అది వస్తూ ఉంది, బయలుదేరి వస్తూ ఉంది. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు, నీ యొక్క పట్టణములు పాడై నిర్జనముగా ఉండునట్లుగా అని
దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. నీ పట్టణము నిర్జనమై ఉండినట్లు, నీ పట్టణము ప్రజలు లేకుండా ఉండినట్లు, పొదలలో నుండి సింహము గర్జిస్తూ ఉంది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఎందుకు అని అంటే పట్టణములో ప్రజలు లేకుండా, వీధులలో ప్రజలు లేకుండా, నగరాల్లో ప్రజలు లేకుండా ఆ ప్రజలను దాడి చేయాలని, ఆ ప్రజలను సంహరించాలని, ఆ ప్రజలను మొత్తాలని, ఆ ప్రజలను లేకుండా చేయాలని, ఆ ప్రజలకు గొప్ప నష్టాన్ని కలిగించాలని పొదలో నుండి సింహము బయలుదేరి వస్తుందని సింహాన గురించి బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఏమండి, యిర్మీయా గ్రంథం 1:13-16 వరకు మనం చూడగలిగితే, ఈ 13-16 వరకు ఉన్న వాక్యంలో మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈ సింహము ఏమండి బబులోను యొక్క దేశానికి సాదృశ్యమై ఉందని ఏమండి యిర్మీయా గ్రంథం 1, మా దేశాన్ని కనికరించవా, మా దేశాన్ని స్వస్థపరచవా, మా దేశమును బాగు చేయవా, మా దేశమును దీవించవా అని అలనాడు ప్రజలు అనేక మంది తగ్గింపుకు సూచనగా, దీనత్వానికి సూచనగా గోనె పట్ట కట్టుకుని దేవుని సముఖంలో ప్రార్థించిన దాఖలాలు బైబిల్లో మన కనబడుతూ ఉన్నాయి. ఈరోజున క్రైస్తవుడు గోనె పట్ట కట్టుకునే స్థితికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా తగ్గించుకోవాలి, తనను తాను తగ్గించుకోవాలి, తన స్థితిని మర్చిపోవాలి, తన స్థితిగతులు అన్నీ ప్రభు సముఖములో మర్చిపోవాలి, గోను పట్ట కట్టుకోవాలి. గోను పట్ట కట్టుకున్న వ్యక్తి ఏమి కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యిర్మీయా 4:8 వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, రోదనము చేయాలి అని వాక్యము సెలవిస్తుంది. రోదనము అనగా ఏడుపు, రోదనము అనగా కన్నీళ్ళు, రోదనము అనగా దుఃఖం, రోదన అనగా విజ్ఞాపన, రోదన అనగా విలాపం, వచ్చిన నష్టాన్ని తప్పించమని దేవుని ప్రజలు దేవుని సముఖంలో రోదించి ఏడ్చి అంగలార్చే వ్యక్తులుగా ఉండాలని ఈ దినమన బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఓ క్రైస్తవుడా, ఓ సహోదరి సహోదరుడా, ఓ వ్యక్తి, ఓ అమ్మ, ఓ అయ్యా, నీవు రోజున దేవుని సముఖంలో ఈ కార్యాలు కలిగి ఉన్నావా, చేస్తున్నావా? ఒక్కసారి నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి నీకు నీవే స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. నేను గోను పట్ట కట్టుకున్నానా? నేను తగ్గించుకున్నానా? నేను దేవుని సముఖంలో రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలి అని అంటే, రాబోయే కష్ట కాలం నుండి తప్పించబడాలి అంటే, నా ముందు నా ఇంటి ఒకటి పొంచి ఉన్న ఆ నష్టం నా ఇంటికి, నా కుటుంబానికి, నాకు, నా గ్రామానికి, నా ప్రజలకు సమీపించకుండా ఉండాలంటే నేను ఏమండి నేను కన్నీరు కారుస్తూ ఉన్నానా అని మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుని మనము దేవుని సముఖంలో ఈ రోజున మనము అర్థం చేసుకోవాలి. మూడవదిగా వాక్యం అంటున్న మాట ఏమిటంటే, కేకలు వేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కేకలు వేయాలి, కేకలు అనగా శబ్దం, గొంతెత్తి దేవుని సముఖంలో ఏడవాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, మీ స్వరము పరమునకు వినబడే విధంగా, మీ స్వరము పరమునకు వినబడే విధంగా మీరు మీ దేవుని సముఖంలో ప్రార్థించాలి అని దేవుని వాక్యం ఈ దినమున ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, మన స్వరము పరమునకు వినబడాలి అని దేవాది దేవుడు ఈ దినమున గొప్ప ఉద్దేశాన్ని కలిగిన ప్రభువుగా ఉన్నాడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈరోజున క్రైస్తవుడు మౌనంగా ఉండకూడదు, ఈరోజున క్రైస్తవుడు దేవుని సముఖంలో నిశ్శబ్దంగా ఉండకూడదు, ఈరోజున క్రైస్తవ సంఘం లోకంలో నిశ్శబ్దంగా ఉండకూడదు. ఎందుకో తెలుసా? దేవుని సముఖంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా కేకలు వేసి ప్రభు సముఖంలో ఆర్తనాదాలు పరలోకానికి వినబడే విధంగా కేకలు వేసి రోదన చేసి గోను పట్ట కట్టుకొని ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా ఉంటే ఈ రోజున ఆ వ్యక్తులు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా జీవించే స్థితి పరిస్థితి ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యం చూడండి ప్రియమైన వాళ్ళారా, యిర్మీయా గ్రంథం 4:9 భాగం మనం చూడగలిగితే 4:9 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ దినమున రాజులకు అధికారులకు ధైర్యము చెడిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినమున యాజకులు విభ్రాంతి నొందుదురు అని వాక్యం సెలవిస్తుంది.
ఆ దినమున ప్రవక్తలు విస్మయము నందుదురు అని వాక్యము సెలవిస్తాది. ప్రవక్తలకు విస్మయం, యాజకులకు విభ్రాంతి, ఆ దినమున అధికారులకు నాయకులకు అధైర్యమైన వాక్యం సెలవిస్తాది. నాయకులకు అధికారులకు అధైర్యం, యాజకులకు విభ్రాంతి, ఆశ్చర్యం. ఆ దినమున ప్రవక్తలకు విస్మయమని ఈరోజున దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఒక్క మాటలో చెప్పాలి అంటే, నేడు ప్రపంచంలో ఉన్న ఈ వ్యాధులు కష్టాలు అనేక మంది చూసినప్పుడు దీనికి ఆధారం బైబిల్లో ఏమైనా ఉందా? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా వచ్చింది? ఎక్కడ పుట్టింది? ఎక్కడికి వచ్చింది? ఇంత దేశాన్ని, ఇంత ప్రపంచాన్ని ఇవన్నీ నాశనం చేస్తున్నాయా అని ఈరోజున ప్రజలు వణికిపోతూ ఉన్నారు. అధికారులు నాయకులు వణికిపోతూ ఉన్నారు. ఈరోజు అధికారులు ప్రధానులు పెద్దలు వణికిపోతూ అధైర్యపడిపోతూ ఉన్నారు. యాజకులు దేవుని సేవకులు భక్తులు అనేక మంది ఈరోజున విభ్రాంతి చెందుతూ ఉన్నారు. ఈరోజున ప్రవక్తలు కూడా దేవుని సముఖంలో ఈరోజున వారు చేసే పనే ఏమిటంటే, విస్మయము వారికి కలుగుతూ ఉంది. ఇంత నష్టము ఎందుకు వచ్చింది? ఇంతమంది ప్రజలు ఎందుకు చనిపోతున్నారు? ఇన్ని రోగాలు ఎందుకు వచ్చాయి? ఈ వ్యాధి ఎంత చిన్నది కదా, ఎందుకు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది? చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అనేక మంది వ్యాధి బారిన పడిపోతూ ఉన్నారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అనేక మంది మరణాన్ని సవి చూస్తూ ఉన్నారు. ఏమండి, పేదవారు మొదలుకొని ధనికుల వరకు కూడా వ్యాధి బారిన పడి ప్రపంచంలో ప్రజలు అతలాకుతలమైపోయి అనేక మంది ప్రజలు వారి జీవితంలో నెమ్మదిని సమాధానము కోల్పోతూ ఉన్నారు. ఏ మత గ్రంథాన్ని చూసినా, ఏ లేఖనాన్ని చూసినా, ఏ నాయకుడు ఆలోచన చేస్తూ ఉన్నా, ఏ మేధావి ఆలోచన చేస్తూ ఉన్నా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, శక్తి కలిగిన వ్యక్తులు, అనేక మంది మత పెద్దలు, మత కర్తలు, అనేక మంది మేధావులు, ఎంతమంది ఎన్ని ఆలోచనలు చేసినా వారి ఊహకు తలంపులకు వ్యాధి అందటం లేదు. ఎందుకో తెలుసా? యెహోవా నగు నేనే ఉత్తర దిక్కు నుండి కీడును పంపిస్తూ ఉన్నాను. యెహోవా నగు నేనే ఉత్తర భాగము నుండి నష్టాన్ని పంపిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? యిర్మీయా గ్రంథం నాలుగవ అధ్యాయం 4:8 వాక్య ప్రకారంగా నేడు ప్రపంచంలో పాపము పేరుకుపోతూ ఉంది. నేడు ప్రపంచంలో అన్ని జాతుల్లో, మతాల్లో, కులాల్లో, శాఖల్లో రంగు వర్గ భేదము లేకుండా ఈరోజున ప్రపంచంలో అనేకమైన వ్యవస్థల్లో పాపము కూరుకుపోతూ పేరుకుపోతూ ఉంది. ఈ పాపాన్ని బట్టి, ఈ శాపాన్ని బట్టి ఈరోజున ప్రపంచం మీదకి ఎంత విపత్తు. పొదలలో ఉన్న గర్జించు సింహం వలె, పొదలలో ఉన్న గర్జించు సింహం వలె ఈరోజున ఇది వచ్చింది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. మొదటి పేతురు పత్రిక ఐదు ఎనిమిదిలో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ప్రకటన గ్రంథం 5:5 మనం చూడగలిగితే, ఆ ప్రకటన గ్రంథం 5:5 దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు గురించి ప్రకటన గ్రంథం 5:5 ఈ మాట స్పష్టంగా వ్రాయబడింది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ శ్రమ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ శ్రమ దేవుడు పంపిస్తేనే వచ్చింది. ఈ శ్రమ ప్రపంచంలో ప్రకటించబడుతూ ఉంది. ఈ శ్రమకు క్రైస్తవుడు దాగే స్థలము ఎక్కడ అంటే, దేవాది దేవుడే అని మనము గమనించాలి. గర్జించు సింహం ఎవరంటే ఏమండి, మొదటి పేతురు పత్రిక 5:8 మన వాక్యాన్ని చూడగలిగితే సాతానుడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ గర్జించు సింహమైన సాతానుడు ఈరోజున ప్రపంచాన్ని గర్జించి కబలించి వస్తూ ఉన్నాడు. అయితే యూదా గోత్రపు సింహమైన ప్రకటన గ్రంథం 5:5 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు యూదా సింహముగా ఆయన లోకానికి వచ్చి ఒక గొప్ప శాంతినివ్వడానికైనా వచ్చినట్టుగా దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. యెషయా యిర్మీయా గ్రంథం 4:8 దీనికి పరిష్కారం ఉంది.
యిర్మీయా గ్రంథం 4:8లో ఈ ప్రపంచ విపత్తుకు పరిష్కారం ఉంది. ఈ రోజున ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఏ ప్రసానికమైనా కానివ్వండి, ఏ వ్యక్తులైనా కానివ్వండి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా కానివ్వండి, వారు చేయవలసిన పని ఒక్కటే, తగ్గించుకోవాలి, గోని పట్ట కట్టుకోవాలి, దేవుని సముఖంలో రోదనము చేయాలి, దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ కేకలు వేయాలి, అర్థనాదాలు చేస్తూ యేసయ్యను ఆరాధించాలి. అప్పుడే ఆ ప్రకటన గ్రంథం 5:5లో చెప్పబడిన యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన జీవితాలకు వచ్చే నష్టాన్ని, మన జీవితాలకు వచ్చే కష్టాన్ని, శ్రమను, ఇబ్బందుని, విపత్తును ఆయన మాత్రమే ఆపగలిగిన దేవుడు, ఆయన మాత్రమే అడ్డుపడగలిగిన దేవుడు, ఆయన మాత్రమే శాసించగలిగిన దేవుడు, ఆయన భూలోకములో సర్వాధికారం ఇవ్వగలిగిన దేవుడు, ఆయనే, ఆయనకి ప్రపంచంలో సర్వాధికారం ఇవ్వబడింది. ఈరోజు నా ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యా నా దేశాన్ని కనికరించండి, నన్ను కనికరించండి, నా ప్రపంచాన్ని కనికరించండి, నా జిల్లా, నా రాష్ట్రము, నా ప్రాంతం, నా దేశము, నా మండలాన్ని కనికరించండి ప్రభువా అని ఒక వ్యక్తి దేవుని సముఖంలో ఇటువంటి పశ్చాత్తాపం మారు మనసు కలిగి దేవుణ్ణి అడగగలిగితే, ప్రభు సముఖంలో ఇటువంటి మనసు కలిగి దేవుని దగ్గరికి వచ్చి ఆ విధంగా ఆ వ్యక్తులు ప్రార్థించగలిగితే తప్పనిసరిగా దేవుడు కనికరించే సహాయం చేసే అవకాశం ఉంది. యూదా ప్రజల మధ్యకు నష్టం వస్తుంది, కనుక దేవుడు యూదా జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. బోరణ ఊదండి, శబ్దాన్ని చేయండి, ప్రకటించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రకటన శబ్దం, ఆ స్వరము విని ప్రజలు మార్పు చెంది, మార్చబడి జీవిత వైఖరి విధానము మార్చుకొని దేవుడు సన్నిధికి వచ్చి యిర్మీయా గ్రంథం 4:8 వాక్య ప్రకారంగా ప్రజలలో ఇటువంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగి వారు దేవుని సముఖంలో జీవిస్తే నిజంగా తప్పనిసరిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఏ మనసు మనము దేవుని ద్వారా కలిగి మనము దైవికంగా ముందుకు ప్రభులో సాగిపోదాం. ఈ మాటలు మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.